ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. యూత్కి చాలా డైవర్జన్స్ ఉంటాయి, వాళ్ళకి సోషల్ మీడియా అని, ఇప్పుడు తర్వాత ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అని, మూవీస్ అని, బయట తిరగాలి, ఎక్స్పెన్సివ్ బైక్స్లో ఉండాలి తిరగాలి, లేదా కుదిరితే కార్లో తిరగాలి సిటీలో. మోస్ట్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ సిటీస్లో ఉంటాయి. సో సిటీకి సంబంధించిన అట్రాక్షన్స్లో పడి చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి కానీ లేదా సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఎగ్జామ్ కోసం వచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పక్కదో పడుతూ ఉంటారు. ఇది చాలా వరకు జరిగే వాస్తవమే. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో వీటి గురించి అయితే వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు. వాటి గురించి ఇప్పుడు డైవర్ట్ అయిపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అనుకున్న గోల్ని అచీవ్ చేయలేరు. అదే ఇప్పుడు కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేసి కంట్రోల్ చేసుకుంటే, ఒక 2-3 లేదా 4 ఏళ్ళ వరకు కంట్రోల్ చేసుకోగలిగితే వాళ్ళు వాళ్ళు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు కొంచెం పవర్ వస్తుంది, మంచి పనులు చేయాలని కొంచెం మంచి పనులు చేయొచ్చు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. వచ్చిన కొత్త స్టేటస్తో లేదా కొత్త సర్వీస్తో వాళ్ళు చాలా రెట్టింపైన ఆనందంతో వాళ్ళంత ముందు చేయాల్సిన వాటిని చేసుకోవచ్చు. అదే ఫెయిల్యూర్ అయితే, ఇప్పుడు మనము చేయాల్సిన పని చేయకుండా వేరే పని చేస్తాం, మన గిల్ట్తో సరిగ్గా ఎంజాయ్ చేయలేరు, ప్లస్ లైఫ్ లాంగ్ అదే గిల్ట్ క్యారీ చేస్తారు. సో స్మార్ట్ పీపుల్ ఎప్పుడు 2 ఆల్టర్నేటివ్స్ పెట్టుకుంటే, సెకండ్ ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు వదిలిపెట్టేసి, కొన్ని రోజుల వరకు వదిలిపెట్టి పక్కన పెట్టి ఈ డైవర్జన్స్ ఆనందాలన్నింటినీ, ఒక 2-3-4 నెలలు సాక్రిఫైస్ చేసి సెలెక్ట్ అయిన తర్వాత ఎన్నిసార్లు అకాడమీ అయితే ఫ్రీ లైఫ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఐపీఎస్. మిగిలిన అన్ని సర్వీసెస్లో చాలా చిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ గోల్మన్ అని ఒక పెద్ద అన్నాడు, ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒకదాని చెప్పాడు. అంటే మనకున్న పరిస్థితులని బట్టి, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలని బట్టి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం, చుట్టుపక్కల వాళ్ళతో ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మార్ష్ మ్యాలో టెస్ట్ అని ఒకటి చెప్తారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలకి మార్ష్ మ్యాలోస్ ఇచ్చారంట, వాళ్ళకి వాళ్ళు ఎంత వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు చిన్నపిల్లలు అని చెప్పి ఒక టెస్ట్ పెడితే, కొంతమంది కంట్రోల్ చేసుకున్నారు మార్ష్ మ్యాలోస్ నాకు వద్దు, నీకు ఇవి నువ్వు ఇప్పుడు తినకుండా ఉంటే కొంచెం సేపు తర్వాత నీకు ఇది ఇస్తాను అని కొంతమంది అందరికి చెప్తే కొంతమంది కంట్రోల్ చేసుకొని తినకుండా కామ్గా ఉండి తర్వాత 1 అవర్ తర్వాత ఉన్నాను తీసుకున్నారు, కొంతమంది తినేశారు. ఇదే పిల్లల్ని 15-20 ఏళ్ళ తర్వాత చెక్ చేస్తే, ఎవరైతే ఆ మూమెంట్కి ఆగి గంట తర్వాత ఇచ్చే రివార్డ్ తీసుకున్నారో వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లు ప్రూవ్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీ పెద్దగా అయిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విషయాలంటే మైండ్లో పెట్టుకుంటే, చిన్నప్పుడు అనేది చిన్నగా చిన్న 15 ఏళ్ళ వయసు లేదా 9 ఏళ్ళ వయసు 10 ఏళ్ళ వయసే కాదు, 22-23 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా 23కి 29కి కంపేర్ చేస్తే 23 వయసు అనేది కొంచెం చిన్న వయసే. సో 23 ఏళ్ళ వయసులో మనకున్న ఆలోచన విధానం 29వ ఏట కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవాలి, ఈ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకురావాలి. అప్పుడు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టుగా వాళ్ళ లక్ష్యానికి లోబడి ఉంటారు. అప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది చాలా దగ్గరకు వస్తుంది. కంపల్సరీ వస్తుందా అంటే ఎవరు చెప్పలేరు. ఈ ఎగ్జామ్లో ఉన్న కాంపిటీషన్కి ఛాన్స్కి వాళ్ళ మనం ఎప్పుడు వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ది ఎగ్జామ్, వాళ్ళకి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. 10% ఛాన్స్ ఉంటే ఇవన్నీ ఫాలో అయితే నియర్లీ 85-90-95% ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ హౌ దే కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.